హలో సుధీర్ వర్మ గారు. హలో సార్. ఒక స్టూడెంట్ అన్ఎంప్లాయిడ్ యూత్ మెసేజ్ పెట్టడం జరిగిందండి. నాకు ఎగ్స్ బిజినెస్ చేయాలని ఉంది, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ తెలియదు, ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ పెట్టేంత కూడా నా దగ్గర లేదు, కానీ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి అవి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ తరపు నుంచి దాని మీద ఒక వీడియో చేసి పెడతారని అడిగారు. సో ప్రాసెస్ ఏంటి, ఎలా చేయొచ్చు అంటారు? నైస్ సార్, మంచి క్వశ్చన్. ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం ఎటువంటి బిజినెస్నైనా ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఎస్పెషల్లీ మీరు అడిగినట్టు ఎగ్స్ ఇండస్ట్రీ, ఎగ్స్ బిజినెస్ని ఇప్పుడు మీరు అన్నట్టు ఒక కుర్రాడు ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, ఎగ్స్ ఎవరు ఎక్కువగా తింటారు జనరల్గా అయితే, ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారు లేదా ముసలివాళ్ళు ఉంటారు ఇలాంటి చోట ఎగ్స్ని మనం ఎక్కువగా సేల్ చేయొచ్చు, ఫస్ట్ లాజిక్. సెకండ్ థింగ్, లాక్డౌన్ తర్వాత ఈవెన్ వెజిటేరియన్స్ కూడా ఎగ్ తినాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఎందుకంటే కొంచెం ప్రోటీన్స్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది కాబట్టి ఈవెన్ వెజిటేరియన్స్ కూడా ఎగ్ తిన్న వాళ్ళు నేను చాలామందిని చూశాను. తప్పదు పరిస్థితి, ముందు మనం సర్వైవ్ అవ్వాలి కాబట్టి. అయితే ఈ రెండు కస్టమర్స్ ఎక్కడ దొరుకుతారు, పిల్లలు ఉండేవాళ్ళు, ఎల్డర్స్ ఉండేవాళ్ళు, నార్మల్గా ఉండేవాళ్ళు, ఈ కస్టమర్స్ ఎక్కడెక్కడ దొరుకుతారు? అండ్ సెకండ్ థింగ్, ఇందులో ఉన్న ఛాలెంజ్ ఏంటి, మనం జనరల్గా ఎగ్స్ ఎలా తెచ్చుకుంటాం, దగ్గరలో ఉన్న గ్రోసరీ స్టోర్ నుంచి తెచ్చుకుంటాం, కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది. నాకు ఇప్పటికీ గుర్తుంది కొన్ని లొకేషన్స్లోని ఎవ్రీ వీక్ వన్ డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ కొంతమంది వచ్చి ఓన్లీ ఎగ్స్ మాత్రమే సేల్ చేస్తారు, బైక్ మీద కానీ చిన్న వ్యాన్లో కానీ ఎగ్స్ తీసుకొచ్చి ఇంటింటికి ఎగ్స్ మాత్రమే సేల్ చేస్తారు, వాళ్ళు ఇంకేమీ సేల్ చేయరు. వీళ్ళు వచ్చేటప్పుడు వారానికి 10 రోజులకి కావాల్సిన ఎగ్స్ వీళ్ళు కొన్ని ఉంచుకుంటారు. ఈ ఎగ్స్ ఏంటంటే కొంచెం ఆర్గానిక్గా ఉంటాయి, మన లేయర్స్ ఐ మీన్ కోళ్ళ ఫారం నుంచి వచ్చేవి కాకుండా జనరల్గా ఆర్గానిక్ నాటుకోడి గుడ్లు ఉంటాయి చూసారా, అవి ఎక్కువగా సేల్ చేస్తారు. మీకు ఫారం ఐ మీన్ కోళ్ళ ఫారంలో ఉండే ఎగ్ ఒక 5 రూపీస్ అనుకుంటే నాటుకోడి ఎగ్ 10 రూపీస్ దాకా పడుతుంది, ఎందుకంటే ఇది ఇంకా హెల్దీ ఇంకా మంచిది. సో ఎవరైనా కుర్రాడు ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న సరౌండింగ్లో ఏరియాలో ఎక్కడెక్కడ గేటెడ్ కమ్యూనిటీస్, ఇండివిజువల్ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని నియర్ బై విలేజర్స్ కానీ కోల్డ్ ఫారమ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకోండి, బాబు నాకు ఎగ్స్ క్రెడిట్ బేస్ మీద కావాలి, నేను ఇన్ని సేల్ చేయగలను, మీరు నాకు ఈ రేటుకి కావాలి, ఇలా కనుక మీరు ఇవ్వగలిగితే నేను మీకు అమౌంట్ సాయంత్రానికి రేపటికి ఇస్తానని ముందు క్రెడిట్ మాట్లాడుకునే విధంగా ఉండాలి. అఫ్ కోర్స్ కోల్డ్ ఫారంలో ఒప్పుకోవచ్చు ఒప్పుకోకొచ్చు, బట్ నియర్ బై విలేజెస్లో రైతులు ఉంటారు చాలామంది, వాళ్ళకన్నీ నాటుకోళ్ళు పెరుగుతాయి, వాళ్ళైతే ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలా ముందు మీరు ఒక క్రెడిట్ సిస్టమ్ని రెడీ చేసుకోండి. లేదు అవసరం అనుకుంటే ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు బ్యాకప్ పెట్టుకోండి, ఒక 5000 రూపాయలు ఆన్ ద వరస్ట్ కేసు. ఎగ్ కనీసం 4 డేస్ 5 డేస్ వరకు ఉంటుంది కదా సార్, అంత వేగ అయితే పాడైపోదు ఏ ఎగ్ అయినా సరే. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం విలేజెస్తో ఎవరైతే ఉన్నారో లేదా కోల్డ్ ఫార్మ్స్ ఎవరైతే ఉన్నారో లేదా నార్మల్గా కొంతమంది ఎవరైతే పెంచుతారో వాళ్ళతో మాట్లాడుకొని ఒక 1000 ఎగ్స్ మాట్లాడుకోండి. 1000 ఎగ్స్ వాళ్ళకి పడే కాస్టు 5 రూపీస్ అనుకుందాం, రైట్? 5 రూపీస్కి మనం 1000 ఎగ్స్ అనేసరికి మనకి 5000 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇప్పుడు అదే 5 రూపీస్ ఎగ్ని ఈ అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీలోని ఇది ఆర్గానిక్ ఎగ్ని దాన్ని ప్రమోట్ చేసి 7 రూపీస్ 8 రూపీస్ తీసుకోండి, అంటే ఒక ఎగ్ మీద 3 రూపీస్ మార్జిన్ మిగులుతుంది. బట్ 1000 ఎగ్స్ సేల్స్ అయిపోతే మీకు ఎంత మిగులుతుంది అడిషనల్గా? 3000 రూపాయలు. అవును, మీ 5000 రూపాయల అమౌంట్ వెనక్కి మీరు ఇచ్చేస్తున్నారు, మీకు 3000 రూపాయలు మిగులుతుంది. అయితే ఈ 5000 ఎగ్స్ ఎన్ని రోజుల్లో సేల్ చేస్తున్నారు, 1 డేలో సేల్ చేస్తున్నారా, 1 వీక్లో సేల్ చేస్తున్నారని మీ చేతుల్లో డిపెండ్ అయి ఉంది. చెయ్యాలంటే ముందు మనం ప్రమోట్ చేసుకోవాలి, అంటే జనాలకి గుర్తుండిపోవాలి, ప్రతి సోమవారం ఈ కుర్రాడు వస్తాడు ఎగ్స్ తీసుకొస్తాడు, లేదు ప్రతి మంగళవారం ఈ కుర్రాడు వస్తాడు ఇన్ని ఎగ్స్ తీసుకొస్తాడు. మీరు వారం రోజులకి 7 రోజులకి 7 ఏరియాలను పెట్టుకున్నారనుకోండి, 7 ఏరియాల్లోని మీకు సేల్స్ జరుగుతాయి. ఒకే రోజు ప్రతిసారి ఒకే చోట వెళ్ళాల్సిన పని లేదు, జనాలు కూడా అలవాటు పడతారు, ఓకే ఈ మండే వచ్చి మళ్ళీ నెక్స్ట్ మండే వస్తాడు, ఈ లోపు రాడు, సో అవసరమైనవన్నీ తీసుకోవాలి. అలాగే మనం జనాలకి ప్రమోట్ చేసుకుంటూ ప్యారలల్గా మన బిజినెస్ను కూడా పెంచుకోవచ్చు. సో మీరు ఒకరోజే నిజంగా 5000 ఎగ్స్ సేల్ చేసేసారండి, దట్స్ వెల్ అండ్ గుడ్, రోజుకి 3000 రూపాయలు ప్రాఫిట్ మిగిలినట్టు మీకు, మంత్ అండ్ అయ్యేసరికి 90,000 అవుతుంది. లేదు వారానికి ఒక 2000 ఎగ్స్ అలా సేల్ చేశారనుకోండి, వీక్ ఒక 6000 రూపీస్ మిగులుతుంది, మంత్ అయ్యేసరికి ఒక 24,000-25,000 రూపీస్ ప్రాఫిట్ మిగులుతుంది, అది కూడా తక్కువేం కాదు. సో ఎవరైనా సరే డబ్బులుండే ప్రతి చోట బిజినెస్ చేయాల్సిన లాజిక్ లేదు సార్, డబ్బులు లేకుండా కూడా ఈజీగా మనం ఎలా కన్విన్స్ చేస్తున్నాం, మనం ఎలా మార్కెట్ చేసుకుంటున్నాం, ఎలా ప్రమోట్ చేస్తున్నాం, మన గైడ్లైన్స్, మన యూఎస్పి ఏంటి, నేను సోమవారం మాత్రమే పర్టికులర్ ఏరియాలో ఎగ్స్ అమ్ముతాను, నేను మంగళవారం మాత్రమే పర్టికులర్ ఏరియాలో ఎగ్స్ సేల్ చేసుకోగలను, ఈ యూఎస్పిని మనం మార్కెట్లో తీసుకెళ్ళగలిగితే ఏ బిజినెస్ అయినా వర్కౌట్ అవుతుంది.
సో ఇందాక చెప్పినట్టు దీనికి ఇన్వెస్ట్మెంట్ ఏమీ అవసరం లేదు, బ్యాకప్కి ఒక 5000 ఉంచుకోండి, అంతకన్నా ఏం అవసరం లేదు. ప్రతి ఎగ్ సేల్ చేస్తారు, ప్రతి ఎగ్ మీద 3 రూపీస్ ప్రాఫిట్ మిగులుతుంది. ఆ 3 రూపీస్ మీది 5 రూపీస్ ఫార్మర్కి ఇచ్చేస్తారు, లేదా 50-50 చేసుకోండి. 3 రూపీస్కి 4 రూపీస్కి ఎగ్ పర్చ్ చేసుకొని మీరు 6 రూపీస్కి సేల్ చేసుకోండి, 2000 రూపీస్ ప్రతి ఎగ్ మీద మార్జిన్ మిగులుతుంది. ఇది నేను జస్ట్ క్యాలిక్యులేషన్గా చెప్పాను. ఎవరైనా ఎగ్ ఇంత కాస్ట్ పడుతుంది, ఇంత కాస్ట్ పడుతుంది అంటే మనమేం మాట్లాడలేం కానీ. ఆన్ అన్ యావరేజ్ మంత్లీ ఎంత ఉండొచ్చు సార్? యావరేజ్గా అయితే సార్ ఈజీగా 25-30,000 దీని మీద డబ్బులు తీయచ్చు. మన డైలీ సేల్స్ కూడా నిజంగా బాగా పెరిగాయండి. ఇందాక చెప్పినట్టు 90,000-1,00,000 రూపీ కూడా సంపాదించవచ్చు. బట్ ఇదంతా కూడా మీరు మార్కెట్ చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్పాను కదా అని చెప్తే వెంటనే బిజినెస్ అయిపోదు. ఎండ్ ఆఫ్ ద డే సేల్స్ చేసుకోవాల్సింది మీరు, కాబట్టి మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతారు అన్న లాజిక్ మీద ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది. శాంపిల్ టార్గెట్ ఏ విధంగా ఉండాలి? శాంపిల్ టార్గెట్ ఇందాక చెప్పినట్టు సార్ గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్, అపార్ట్మెంట్స్, హై రైజ్ బిల్డింగ్స్, ఇండివిజువల్ హౌసెస్, స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, పీజీస్, ఈ సెగ్మెంట్ని కనుక మనం ఫోకస్ చేసుకుంటే, ఒక 10 రకాల సెగ్మెంట్లు మనం ఫోకస్ చేసుకొని రెగ్యులర్ ఎగ్ సప్లై చేసాం అనుకోండి, మెల్లమెల్లగా టర్న్ ఓవర్ కూడా పెరుగుతుంది. ఎగ్ అనేది ప్రతి ఒక్కరికి కన్జ్యూమబులే సార్. రెస్టారెంట్స్ వాళ్ళకి కావాలి, హోటల్స్ వాళ్ళకి కావాలి, పీజీస్కి కావాలి, స్టూడెంట్స్కి కావాలి, బ్యాచిలర్స్కి కావాలి, ఇంట్లో ఉండే వాళ్ళకి కావాలి. సో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా కొనే ఛాన్స్ ఉంది. మనం ఎలా ప్రమోట్ చేస్తున్నాం? ఒక ఏరియాలో మార్నింగ్ టు ఈవినింగ్ తిరిగి 1000 ఎగ్స్ మనం సేల్ చేసుకోగలమా? ఒక ఇంటికి కనీసం 30 డేస్కి 30 ఎగ్స్ పర్చేస్ చేశారనుకోండి, ఒక 30 హౌసెస్ 40 హౌసెస్ని ఫోకస్ చేసినా, కాన్సన్ట్రేట్ చేసినా 30x40 1200 ఎగ్స్ అక్కడే సేల్ అయిపోతున్నాయి. సింపుల్ లాజిక్, మనం చేసుకునే దాని మీద ఉంటుంది ఏదైనా. వెరీ గుడ్. అయితే ప్రమోషన్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలి? వాళ్ళు చేసేటువంటి బిజినెస్ 10 మందికి తెలియాలి, ఎందుకంటే వితౌట్ ఇన్వెస్ట్మెంటే స్టార్ట్ చేయాలి కాబట్టి. ఎస్ ఎస్. ప్రమోషన్ యాక్టివిటీ అంటే సార్ ఇందాక మనం చెప్పినప్పుడు మనం ఒక ట్రక్లో తీసుకెళ్తున్నామా లేదా ఒక వెహికల్ 2-వీలర్ మీద తీసుకెళ్తున్నాం అనేది లాజిక్. సపోజ్ మీరు 2-వీలర్స్ మీదే 1000 ఎగ్స్ పెట్టుకొని మీరు మార్కెటింగ్ ప్రమోషన్ చేస్తున్నారనుకుంటే ఆ బండిని మీ బ్రాండింగ్ తగ్గట్టు చేంజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద ఒక బ్లూ కలర్ బైక్ వెళ్ళిందంటే అది డామినోస్ పిజ్జా అని మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఒక రెడ్ కలర్ బైక్ వెళ్ళిందంటే అది జొమాటోది అని మనకు తెలుస్తుంది. ఎందుకు? ఆ కలర్ కాంబినేషన్ మనకి సింప్లిఫై చేస్తుంది మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో. అట్ ద సేమ్ టైం మీ బైక్ లేదా వెహికల్కి మీ రిలేటెడ్ కలర్ కాంబినేషన్ ఏదైనా ఉపయోగించి ఒక పేరు పెట్టుకున్నారు అనుకోండి, అంతే చాలు. అది మార్కెట్లో వెళ్తుంది అంటే జనాలకి అంత దూరం నుంచి చూడగానే అర్థమవుతుంది, సరే వీడు ఫలానా ఎగ్స్ బ్రాండ్ కుర్రాడు, ఆ కుర్రాడు వచ్చాడు ఎగ్స్ సేల్ చేస్తున్నాడు. మీరు వెళ్తున్న కొద్దీ ఆ పబ్లిసిటీ ఫ్రీగా జరుగుతుంది. రెండు మూడు సింపుల్ టెక్నిక్స్ సార్ బ్రాండింగ్ చేసుకోవడానికి. పెద్దగా మనం ఏం కష్టపడక, 2-3 ఒక కలర్ కాంబినేషను, ఒక లోగో, ఒక చిన్న మైక్ అనౌన్స్మెంటో సౌండో ఏదో పెట్టుకొని మార్కెట్లో తిరిగారనుకోండి, ఆటోమేటిక్గా సేల్స్ జరుగుతాయి. లేదు అనంటే వేరే ప్రాసెస్ తోటి వెళ్దాం అనుకుంటారు, అటువంటి వాళ్ళకి మీరు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు? సో ఎవరైనా కన్సల్టేషన్ చేసి బిజినెస్కి వెళ్దాము అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక మీరు చెప్పినట్టు ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మనకి చేయొచ్చు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మనం ఏ రకంగా సపోర్ట్ సిస్టమ్ ఇవ్వగలమో, వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఏంటో ఇచ్చి దాన్ని బట్టి ఏ బిజినెస్నైనా మనం శాంపిల్ కలెక్షన్గా మనం ఎగ్జాంపుల్ కేస్ స్టడీ తీసుకుంటే. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అయినా అందులో ఖచ్చితంగా? ఎస్ సార్, ఎస్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరుగుతుంది. ఏ బిజినెస్కైనా మీకు లాజిక్స్ చాలా ఉంటాయి. మీరు ఎగ్స్ బిజినెస్ చేయొచ్చు, పౌడర్ బిజినెస్ చేయొచ్చు, మిల్క్ బిజినెస్ చేయొచ్చు, ఆర్గానిక్ వెజిటబుల్స్ సేల్ చేస్తున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ అప్లై చేస్తాం. బట్ ఓవరాల్గా అనే మిక్స్డ్ కంటెంట్ ఏంటి అంటే సేల్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ ఏం చేసుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఆ రీచ్ అవ్వడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. అది ఇండివిజువల్ కస్టమర్స్ని బట్టి చేంజ్ చేయగలం. యా సార్, మంచి ఐడియా సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా చాలామంది బిజినెస్ చేద్దాం అనుకుంటారు అండ్ కొత్త బిజినెస్ ఐడియా క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటారు. లేదు అనంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్ డెవలప్ చేసుకోవాలి, లేదంటే మీ బిజినెస్ 10 మందికి తెలియాలి, సేల్స్ పెరగాలి, మార్కెటింగ్ లెవెల్స్ పెరగాలి, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ బయట చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఓన్లీ టైం ఇన్వెస్ట్మెంట్ తోటి ఏ విధంగా వెళ్తే ఖచ్చితంగా మనం బిజినెస్ చేయొచ్చు అండ్ ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చేద్దాం అనుకునేటువంటి మహిళలకి కొత్తగా ఎటువంటి అవకాశాలతోటి బిజినెస్ ఆపర్చునిటీస్ తోటి ముందుకెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన కనుక మీకుంటే, మీరు బిజినెస్ కోచ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ లాంటివి కొత్త కొత్త ఐడియాస్ తోటి సుధీర్ వర్మ గారు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు అండ్ మీకే బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా కింద మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటి మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి, కాబట్టి మీరు ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకున్నా లేదా పర్సనల్ కౌన్సిలింగ్ కావాలనుకున్నా కూడా అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లం ఓవర్కమ్ అవ్వాలనుకున్నా కూడా ఏ విధంగా వెళితే బాగుంటుంది, ఏ విధంగా
ఖచ్చితంగా వాటిని అధిగమించగలుగుతాము అనేటువంటి ఆలోచన కనుక ఆ నాలెడ్జ్ కనుక మీకు కావాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించవచ్చు. సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.